బాబరు అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. బాబరు తండ్రి పేరు షేక్ మిర్జా. షేక్ మిర్జా ఫర్ఖానా రాజ్యాధిపతి. తండ్రి మరణించే సమయానికి బాబరు వయసు 11.5 సంవత్సరాలు. ఆ వయసులోనే బాబరు రాజ్యాధిపత్యం వహించినాడు. ఫర్ఖానా రాజ్యంలో జరిగిన ఆంతరంగిక గొడవలలో రాజ్యాన్ని కోల్పోయి కొంతకాలం ఎడారుల వెంబడి సంచరించి 1504లో పాదూషా అను బిరుదుతో కాబూల్ రాజ్యాధిపత్యం వహించినాడు. బాబరు తండ్రి తరపున తైమూర్ వంశానికి, తల్లి తరపున చెంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. బాబర్ 1526లో మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. బాబర్ టర్కీ భాషలో తన స్వీయ చరిత్రను బాబరు నామా లేదా తుజుకు ఈ బాబరి అని పేరుతో వ్రాసినాడు. బాబర్ మధ్య ఆసియా ప్రాంతం నుండి వివిధ పండ్ల రకాలను భారతదేశంలో ప్రవేశపెట్టినాడు. బాబరుకు కలందహార్, పాదూషా, కాజీ మరియు ఉద్యానవనాల రాజు అను బిరుదులు కలవు. బాబర్ 1530లో ఆగ్రాలో మరణించినాడు. ఇతని సమాధి కాబూలులో కలదు.